పిల్లి పంచాయతీ పోలీస్ స్టేషన్ కు చేరింది. ఆ పిల్లి తమది అంటే తమదని రెండు కుటుంబాలు పంచాయతీకి దిగాయి. రెండు కుటుంబాల మధ్య వివాదం సద్దుమణగకపోవడంతో పంచాయతీ పోలీసుల వద్దకు చేరింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో చోటు చేసుకుంది. 10 నెలల క్రితం తప్పిపోయిన పిల్లి అదే పట్టణంలోని మరొకరి ఇంట్లో కనిపించడంతో తమ పిల్లిని తమకు ఇవ్వాలని వెళ్లారు. కాని తమకు గుట్టల్లో దొరికింది, మీది కాదు మాది అని మరో కుటుంబం చెప్పడంతో వివాదం రాజుకుంది. ప్రస్తుతం హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్ కు పంచాయతీ చేరింది. పిల్లి పంచాయతీని పరిష్కరించే పనిలో పడ్డారు పోలీసులు. అందుకని అక్కడ నుంచి నేను ఒక పిల్లిని మా పిల్లగాళ్ళకి కుందేళ్ళు పిల్లిని తీసుకుని వచ్చిన పిల్లిని కొనుక్కొని అయితే మేము సాదుకున్నాం. అది పెద్ద అయింది, ఇంట్లోంచి అసలు బయటకు వెళ్ళదు. ఎలాగొచ్చిందో బయటకు వచ్చింది. మరి వీళ్ళు పనికొచ్చి తీసుకొని వెళ్ళిపోయారు. ఒక 10 నెలలు అవుతుంది తీసుకెళ్ళి. అంతా ఎదిక ఎక్కడ కనిపించలేదు. కనిపించబోయేసరికి ఇక నాకు ఓపిక లేదు, ఒంట్లో బాగా ఆయాసం వస్తుంటుంది. ఎక్కువ ఎదుగు అంటే ఇంట్లోంచి బయటకు వెళ్ళేదాన్ని కాదు, కుందేళ్ళు అవి చూసుకోవాలి కాబట్టి, వ్యాపారానికి వెళ్ళాలి కాబట్టి నేను చూసుకోలేకపోయాను. వీళ్ళకి ఎలా దొరికిందో తీసుకొని వెళ్ళిపోయారు. 10 నెలలు అయింది. అన్నయ్య కొడుకు మండపాల పిల్లగాన్ని తీసుకురావడానికి వెళ్ళిండు గుట్ట దగ్గరికి. అప్పుడు కనిపించి నాకు చెప్పిండు, ఆడ మీ పిల్లి అక్కడే ఉంది అని చెప్పిండు. అడగడానికి వెళ్ళాను, వెళ్తుంటే ఇవ్వట్లేదు. చూపించండి కూడా చూపించట్లేదు. నెట్టేస్తున్నారు బయటికి. మా చూపించండి, మీ ఇంట్లో ఉన్న పిల్లి మాదే, అది మగది అని కూడా చెప్పాను. వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడే చెప్పాను అది మగ పిల్లే అని కూడా చెప్పాను చూడకముందే. అయినా సరే చూపించట్లేదు. ఆడవాళ్ళంతా కలిసి వచ్చి మా ఆయన్ని చంపలే చంపలే బాధారు. బాధంగానే ఆడవాళ్ళని కొడితే బాగోదని చెప్పి అన్న కర్ర తీసుకొని, కోపంతో కర్ర తీసుకున్న వాస్తవండి. కర్ర తీసుకున్నా నేను. తీసుకుంటే ఆ కర్ర తీసుకుందే వీడియో తీసిరు. కానీ మమ్మల్ని కొట్టింది ఏం వీడియో తీయలేదు. వాళ్ళు ఆడవాళ్ళంతా కొట్టారు. పైపెచ్చు గంజాయిలు తాగి మా ఇంటి మీదకి వచ్చారని చెప్పి పిల్లిని ఇవ్వడం ఇష్టం లేక గంజాయిలు తాగి వచ్చారు. మా మీదకి ఆడవాళ్ళ మీదకి ఇట్లా చేసిండని చెప్పి మొగాయిన మీద కేసు రాసి ఇచ్చారు. కానిస్టేబుల్ గారు వాళ్ళు ఎవ్వరు చెప్పినా ఇవ్వమని చెప్పినా కూడా ఇవ్వట్లేదు. వాళ్ళు ఇవ్వము, మాకు దొరికింది అపార్ట్మెంట్ దగ్గర, ఏం చేసుకుంటారు చేసుకోండి, ఎవరి దగ్గర పెడతారో పోండి, మేమైతే ఇవ్వం మీకు అని చెప్పేసి అట్లా దౌర్జన్యం చేస్తున్నారు. ఇందాక కూడా కానిస్టేబుల్ గారు పిలిచి ఏందమ్మా ఏం జరిగిందంటే చెప్తుంటే కూడా గయ్యని ఎగబడుతున్నారు. గంజాల దాకా వచ్చారు అది చేయాలని చెప్పి లేనిపోని నిందులను మా మీద పెడుతున్నారని మా పిల్లిని మాకు ఇవ్వకుండా. ఇప్పుడు ఎక్కడ తెచ్చారు మీరు పిల్లి? మైసూర్లో తెచ్చాను. అందులో అది బొచ్చు పిల్లి, మా పిల్లగాళ్ళకి ఇష్టం అని చెప్పి తీసుకొని వచ్చింది. ఇక్కడ దొరకదు, అది ఇక్కడ దొరికే పిల్లి కాదు. అది ఆ సైడ్ కర్ణాటకలోనే దొరికే పిల్లి. అందుకనే ఇష్టంగా తెచ్చుకున్నాం మేము. మా దగ్గర సాదే కుందేలు కూడా అదే కలర్లో ఉంటాయి.